కోవిడ్ సెకండ్ వేవ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతిరోజు రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూను అమలు చేయడం జరుగుతుందని కాకినాడ డీఎస్పీ వి భీమారావు తెలిపారు. కాకినాడ మెయిన్ రోడ్లోని పెద్ద మసీద్ జంక్షన్ వద్ద కర్ఫ్యూ నిబంధనల అమలు తీరును డీఎస్పీ స్వయంగా పర్యవేక్షించారు. రాత్రి 10 గంటల సమయంలో రోడ్ల మీద తిరుగుతున్న వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా డీఎస్పీ వి భీమారావు మీడియాతో మాట్లాడారు. డీఎస్పీతో పాటుగా 3 టౌన్ సీఐ శ్రీ రామకోటేశ్వరరావు, 2 టౌన్ సీఐ ఆర్ ఈశ్వరుడు, 1 టౌన్ సీఐ రామ్మోహన్ రెడ్డి, పోర్టు సీఐ శ్రీనివాసరావు, సర్పవరి సీఐ నున్నరాజు, రూరల్ సీఐ ఆకుల మురళీకృష్ణ, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది రాత్రి 10 గంటల తర్వాత బందోబస్తు నిర్వహించి రోడ్ల మీద ఎవరూ తిరగ చర్యలు తీసుకున్నారు. కోవిడ్-19 రెండో దశ వ్యాప్తి దీని గురించి గౌరవ జిల్లా కలెక్టర్ గారు, జిల్లా మేజిస్ట్రేట్ గారు మరియు జిల్లా ఎస్పీ గారు శ్రీ అద్నాం నయామ్ అస్మి ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ వలన ఇప్పుడు ఈరోజు రాత్రి 10 గంటల నుంచి తెల్లవారు 5 గంటల వరకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రతి కోడల్లో, ప్రతి జంక్షన్లో బందోబస్తు ఉంచడం జరిగింది. దీనిలో భాగంగా రాత్రి ఒక డిఎస్పీ గారు డిస్ట్రిక్ట్ అంతా మానిటరింగ్ చేస్తున్నారు. అదేవిధంగా ఒక సబ్ డివిజన్లో ఒక సీఏ గారు ఉంటారు రాత్రి. అదేవిధంగా ఒక ఎస్ఐ కూడా కన్సెంట్ పోలీస్ స్టేషన్లో ఉంటారు నైట్ అంతా. రాత్రి గస్తీలో భాగంగా ఈ కర్ఫ్యూలో భాగంగా ఉంటారు. ముఖ్యంగా ఎవరికి ప్రజలకు ఇబ్బంది కానీ, హాస్పిటల్ కానీ, అదేవిధంగా ఎంప్లాయిస్ కానీ ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కానీ, ఎసెన్షియల్ గూడ్స్ కానీ ఎటువంటి ఆటంకం చేయకూడదని మా జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మీద ఈరోజు కాన్ఫరెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. అందరికి కూడా, ప్రజలందరికీ విజ్ఞప్తి, ప్రతి ఒక్కరు కూడా గౌరవ ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం, ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్కరు కూడా ఈ కర్ఫ్యూ నిబంధనల్ని ఉల్లంఘించకూడదని రిక్వెస్ట్ చేయకుండా జరుగుతుంది ప్రజలకి మీ ద్వారాగా. అందరు కూడా దీని ఉద్దేశం ఏంటంటే, కరోనా ఈ తీవ్ర పరిస్థితులు ఉంది కాబట్టి అందరూ కూడా ఎవరి మట్టుగా ఇంటి దగ్గర ఉండి సహకరించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కరోనా పారద్రోలాలని చెప్పి అందరూ కూడా సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసి ఎవరింట్లో వాళ్ళు ఉండాలని చెప్పి ఈ రాత్రి కర్ఫ్యూ నిబంధనలు చేయడం జరుగుతుంది.